సుధీర్ బాబు మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా సమ్మోహనం లాంటి మ్యూజిక్ అయితే చేయలేదు, రొటీన్ కథ కథనాలతో నెట్టుకొచ్చేశారు. అయితే ఈ సినిమాలో మొదటిసారిగా కృతి శెట్టి డ్యూయల్ రోల్ చేసింది. మామూలుగా అయితే కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంది. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. బంగారాజు పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడం తనకెంతో ప్రత్యేకమని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర ఇది, అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారని కృతి శెట్టి తెలిపింది. చాలామంది ఫోన్ చేసి నన్ను నేను స్క్రీన్పై చూసుకున్నట్లుంది అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. ఈ సినిమా విజయం తనకు చాలా ప్రత్యేకమని కృతి పేర్కొంది. తాను ప్రతి సినిమాకి పాత్రకి హోంవర్క్ చేస్తానని చెప్పుకొచ్చింది. పాత్రని వివరంగా రాసుకుంటానని, అప్పుడు ఆ పాత్రను అభినయించడం సులువుగా ఉంటుందని తెలిపింది. సెట్లో ఒక సీన్ జరుగుతున్నప్పుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతుందని చేస్తాను, ఇలా చేసినప్పుడు చాలా సహజమైన హావభావాలు పలుకుతాయని నమ్ముతాను, ఈ పాత్రని కూడా అలానే చేశాను అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది.